ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ అత్తమ్మా అత్తమ్మా ఏం చేస్తానో
రోజూ మా యారాలతో అయ్యే కయ్యానికి మా అత్తకు మనసున పట్టక ఏరిపోతానంటాంది. ఏరిపోసుడంటే ఒక అంటక తినడు ఎలా బోల్చాల్సుతా మీ అత్త. ఏమో రేపు చూడాలి ఇక. మీ అవ్వయ్య అత్తారా? మా అవ్వయ్య ఏం పిలవలేదమ్మ. మీ అసొంటోళ్ళకే ఇద్దరు ముగ్గురు చెప్తామని వచ్చిన. రేపు మా ఇంటి మొక్కని రా నువ్వు. అయ్యో నేను రేపు ఉంటలేను, మా బిజీ ఇంటికోతా. అయ్యో ఎట్లత్తమ్మ మరి? ఇక ఏరిపోసేది ఆగుతుందా కానీ నేను ఒక ముచ్చట చెప్తా. ఏమైపోతుంది? ఏ ముచ్చటమ్మా చెప్పు. మీ అత్తకు వాళ్ళ అత్త ఇచ్చిందట, ఆమెకు వాళ్ళ అత్త ఇచ్చిందట, ఆమెకు వాళ్ళ అత్త ఇచ్చిందట. ఏరువడేటప్పుడు గుండీల రైక అండి. గా గుండీల రైక నేనేం చేసుకోవాలి? ఇసపిల్ల ఆ రైకను అత్తలు కోడళ్ళకు తరతరాల నుంచి వంచిస్తానరట. ఆ రైకే నీ కచ్చ తట్టే చూసుకో. నీ ఇంట్లుంటే ఆస్తులు పాస్తులు అంతస్తులు అన్నిటి కట్టేస్తుందట. ఇంటికి పెద్ద కోడలు నేనుండగా దానికెందుకు ఊనిస్తా? నాకే అచ్చటి చేసుకుంటా ఆ గుండీల రైక. సరే గణంతమ్మా నేను పోతే చెప్పిందైతే మర్చిపోకు. సరే సరే. మంచిగా ఉన్నది గాని తరతరాల నుంచి మీ ఇంట్లో ఒకటి వంచిస్తారట, నీకు ఎరికేనా? ఎవరైనా కూడా భూములు జాగలు పైసలు బోర్లు బోకలు వంచిస్తారు. ఈ తరతరాల నుంచి వంచిచ్చేది ఏంటన్నా? నిజంగా నాకు ఎరకలేదు. ఏంటన్నా ఎరకలేదా? మీ ఇంట్లో ఏరు వాడతారా అంటే ఊళ్ళో అందరికి ఎరికే ఆ పంచేదేదో నీకు తెలియదు అసలు. ఏ అన్న నువ్వు ఇట్లా ఆన్సకే, అసలు ఏంటి వంచిస్తారు? అదేంటిది అది చెప్పు. మీ తాతల తరాల నుంచి అత్తలు కోడళ్ళకు గుండీల రైక వంచిస్తారట. అది మరి మీ యారాలకు వంచిస్తాందా నీకు ఇస్తాందా? తెలుసుకున్నావా అసలు ఎవరికి ఇస్తాంది? గుండీల రైకనా? గా బట్ట పేగును నేనేం చేసుకుంటానా? నేను తొడుక్కుంటానా పాడా? ఇంత భూమో జాగో పైసలు ఇస్తే మేము బాగుపడతాం కానీ గా రైక బట్టతో నేనేం చేసుకుంటా? నీకు ఏం తెలియదు. మీ ఇంట్లో గుండీల రైక ఎవరి ఇంట్లో వాళ్లకు అరకతి బరకతి అనుకునే అన్ని కలిసేట. ఈ ముచ్చట ఊళ్ళో అందరికి ఎరికే. గుండీలల్లా ఏదో మంత్రం ఉన్నదట్నే, అందుకే మీ ఇల్లు ఎప్పటికీ సంసారం మంచిగా ఉంటది. అది ఎట్లా నయ్యేసి నీకే అచ్చటట్టు చూసుకో. అవునా అన్న? ఈ ముచ్చట నిజంగా నాకు ఎరకనలేదే. నీ దగ్గర కచ్చపట్టుకే నాకు ఈ ముచ్చ తెలిసింది, లేకపోతే తెలియకనిపోదు. అమ్మో దేవుడు నా అందులు ఉన్నాడు అన్న. ఆ రైక దానికి ఎట్లా కొనిస్తా? అసలుకే కొనియా. ఎటు తిరిగి గుండీల రైక నేనే తీసుకుంటా అన్న. సరే సరే, నువ్వైతే ఈ ముచ్చట మనసులో పెట్టుకో, నీకే అచ్చటట్టు చూసుకో. ఏ నేను ఎవరికి చెప్తానా? ఎవరికి చెప్పా? నువ్వైతే రేపు పొద్దున ఒక అడుగచ్చుకో, నేను పోతా. సరేరా వీలైతే అత్త బా. ఇంతనా? ఎట్లా ఏం చేద్దు? నా కోడళ్లకు ఏరు పోతా అని చెప్తే ఎట్లా వంచేయాలి? ఎట్లా వంచితే ఏమనుకుంటారు? ఎట్లున్న బాధనే ఉన్నది కదా. వెనకట మా అత్తకు నేను ఒక్కదాన్ని అయ్యేపటికే ఉన్నది లేని నాకే ఇచ్చే నేనే తీసుకుంటే ఇప్పుడు వీళ్ళకి ఏమని పంచిపెడదు? పంచిపెడితే ఏమనుకుంటారు? ఏందమ్మా నీళ్ళ నువ్వే మాట్లాడుకుంటున్నావు అంటారు అందులో కూర్చున్నావు, ఏమైంది? ఏం లేదురా, ఏరిపోతా అని చెప్తే ఎక్కువ వంచిచ్చిన బాధనే తక్కువ వంచిచ్చిన బాధనే. ఎట్లున్న బాధనే ఉన్నదిరా? అంతగానం బాధపడేదాన్ని ఏరెందుకు పోతానవే?
నాగర్ తింటే అయిపోతుంది కదా అన్న లేనే లేడా నీ దగ్గర తింటే వదిన కోపం రాదారా వదిన దగ్గర తింటే నీ పెళ్ళానికి కోపం రాదా అందుకే ఎవల్ చూడాలకు వస్తా సరే పోతే పోతుంది ఎట్లుంటే కట్లా అవుతుంది నువ్వేం ఆలోచించకు ఇంట్లో పోవాంప मुझे सापी తరతరాల నుంచి అత్తలు కోడలకి ఇస్తున్న గుండిల రైక ఎవలకి ఇస్తున్నావు ఏ కోడలకి ఇస్తున్నావు ఏంది గుండిల రైకన గాజోలి ఇప్పుడు ఎందుకే అయినా ఆ రైక మాత నాకు ఇచ్చింది నేను చచ్చేదాకా రైక నాతోనే ఉంటది నేను చచ్చినాక మీరే ఎవలనే తీసుకోరి అవర్దాకా రైక జోలి పోవడే లేదు నువ్వు చచ్చినాకనే మేము ఏరుపడతం కదా మరి ఇప్పుడు ఎందుకు ఏరుపోతావు అన్ని పంచినట్టే అది కూడా పాలకు పెట్టు పంచు ఇప్పుడే ఏందే अभी కాబట్టి నేను ఊకు ఊక ఒర్రా ఈ లొల్లుల్తోని నాకు చాత కాదు ఏం చేద్దాం అంటావ్ మరి లేదు పెద్ద లేదు ఇంటికి నువ్వు ఎట్లాచినావా నేను కూడా కట్టనే వచ్చిన కోడలుగా ఏం కావాలి నీకు నాకే కావాలి ఏం మజాక్ చేస్తున్నావ్ ఏంటి నువ్వు ఊకుంటా అంటే ఉరుకులాడతావు ఈపు ములుములంటావా ఏంటి ఏంటే ఎక్కతక్క మాట్లాడుతున్నావు నా ఈపు ములుములనుడు కాదు నీ ఈపు మీద పీసేసి రాకుతా ఏమనుకుంటావో ఏంది నా మీదనే పీసేసి రాకుతావు నువ్వు నీ నో అయ్యో मर्याद को गुंडील रेख नादे दादी मर्चिपो इधर ఇగో
బంగారు పూత గుండిల రైక చూసిర్రా. అత్తమ్మ మీదికి రావటంతోనే నేను లట్టుకుని అందుకుంటా, ఎవరు అందుకుంటారో చూస్తా. రైకే ఏమనున్నదా, మా అత్తమ్మ మీదికి రావటంతోటే లట్టుకుని అందుకుని ఇబ్బుక్కులు ఉరుకుతా, నన్ను ఎవరు అందుకుంటారు, నేను కూడా చూస్తా. అబ్బా నన్నే గోల్మాల్ చేద్దాం అనుకున్నారు నా కోడళ్ళు, గుండీల రైక కోసం గుండ్లు వరగొట్టుకున్నారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఎట్లున్నది షార్ట్ ఫిలిం? ఇదంతా మీకోసమే ఉల్లా, మీరు చూసి నవ్వుకోవాలనే చేసినాం. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. ఇక ఇటువంటి మంచి మంచి కామెడీ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపక్కన గంట ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టురి. ఇక చెప్పింది కదా మా కోడలిది, కొట్టురు బిడ్డ గంట.